हाय हेलो फ्रेंड्स अंदर की नमस्ते नीनु मी पीवीसी मुन्नानी फ्रेंड्स नीनु मी कोसम मारुति सुजुकी शिफ्ट अयिते तीसुकुरावडं जरिगिंदी फ्रेंड्स ना पेरु वच्चेसी पीवीसी मुन्ना नीनुंडे लोकेशन वच्चेसी तेलंगाणा स्टेट कोत्तगूडेम डिस्ट्रिक्ट पाल्वंचंडी नाकु तेलंगाणा स्टेट खम्मं डिस्ट्रिक्ट खम्मं लोकल ममता हास्पिटल रोड लो श्री सीवी रामन कॉलेज एदुरुगा एमएनएम कार्स अंड कार बजार अयिते उंदी खम्मंलो तेलंगाणा स्टेट लो अक्कड 30 कार्लु अयिते उन्नायि प्रस्तानानिकि ई रोजु अयिते नीनु ఢిల్లీలో న్యూ ఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందుకి ఢిల్లీ కార్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కారు ఢిల్లీలో ఉంది ఇక్కడి నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను ఎన్ఓసి ఇస్తాను ఇన్వాయిస్ ఇస్తానండి లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి ఫ్రెండ్స్ గమనించాలి ఈ కారు ఢిల్లీలో ఉంది అమ్మినందుకు గాను కొంత కమిషన్ తీసుకుంటాను అలాగే ఇక్కడికి వచ్చి మీరు తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇస్తే మాత్రం కార్ కంటైనర్ కి ఎక్కిచ్చి పంపించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ లోకి అయితే వచ్చేద్దాం ఇప్పుడు మన ముందున్న కార్ మారుతి సుజుకి షిఫ్ట్ వీడిఐ వేరియంట్ అండి మారుతి సుజుకి షిఫ్ట్ వీడిఐ వేరియంట్ అండి ఏబిఎస్ కార్ అండి ఫ్రెండ్స్ ఈ కార్ మోడల్ చూసుకున్నట్లయితే 2014 డిసెంబర్ కార్ అండి ఈ కార్ మోడల్ వచ్చేసి 2014 డిసెంబర్ కార్ అండి ఆర్సి వాలిడిటీ చూసుకున్నట్లయితే 2029 డిసెంబర్ దాకా అయితే ఉందండి ఈ కార్ ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే 72000 కిలోమీటర్లు అయితే తిరిగిందండి ఈ కార్ ఇప్పటివరకు 72000 కిలోమీటర్లు అయితే తిరిగింది రీడింగ్ అయితే జెన్యూన్ ఏ గానీ షోరూమ్ ట్రాక్ అయితే లేదు ఈ కారు ఓనర్ గారు షోరూమ్ మెయింటెనెన్స్ అయితే చేయలేదండి అందరూ కూడా షోరూమ్ మెయింటెనెన్స్ అయితే చేయరండి బయట చేపించుకునే వాళ్ళు చాలా మంది అయితే ఉంటారు షోరూమ్ లో ఒక జనరల్ సర్వీసింగ్ వచ్చేసి ఒక 8000 రూపాయలు అయితే బయట చేపించుకుంటే అదే జనరల్ సర్వీసింగ్ ఒక 5000 మధ్యలో అయిపోయి 5000 లోపల అయితే అయిపోయిద్దండి 3000 రూపాయలు డిఫరెంట్ అయితే వస్తూ ఉంటుంది ఏంటంటే షోరూమ్ మెయింటెనెన్స్ అనేది వేరే ఉంటుంది అందుకే జిఎస్టీ అని అదని ఇదని అన్ని యాడ్ చేస్తూ ఉంటారు అందుకనే అందరు కూడా షోరూమ్ మెయింటెనెన్స్ అయితే చేసుకోరండి కొంతమంది బయట చేపించుకుంటారు ఈ కార్కి అయితే షోరూమ్ ట్రాక్ అనేదే లేదండి ఉన్నది ఉన్నట్టుగానే చెప్తున్నాను 72000 కిలోమీటర్లు అయితే తిరిగింది మరి ఈ 72000 కిలోమీటర్లు జెన్యూనా కాదా అనేది చూసుకుంటే మాత్రం టైమింగ్ చైన్ అయితే మారలేదు నేను ఇంజన్ కూడా చూపిస్తాను అలాగే ఇంజన్ హెడ్ మీద నుంచి లేబుల్స్ అయితే ఉంటాయండి లేబుల్స్ కూడా ఇంతవరకు తీయలేదు ఎక్కడ హెడ్ మీద ఆయిల్ లీకులు అయితే లేవండి ఇంజన్ పర్ఫెక్ట్ గా ఉంది అందుకనే మన యూట్యూబ్ ఛానల్లో వీడియో అయితే పెడుతున్నాను ఇంజన్ పరంగా కానీ బాడీ పరంగా కానీ నెంబర్ వన్ కండిషన్ లో అయితే ఉంది ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే 2014 కార్ అండి 72000 తిరిగింది అలాగే ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి ఇక్కడ ఢిల్లీలో ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు ఈ కార్ నుంచి ఇక్కడ నుంచి ఢిల్లీ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను ఎన్ఓసి ఇన్వాయిస్ ఇస్తాను మీరు అక్కడ లైఫ్ ట్యాక్స్ కట్టుకున్న తర్వాత మీరు కూడా ఫస్ట్ ఓనర్ అయితే అవుతారండి ఫ్రెండ్స్ కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్ లో అయితే ఉంది చోటు అచ్చలో చోటు ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ కార్ ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్ లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి గేర్లు చాలా స్మూత్ గా పడుతున్నాయి అలాగే కారు సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చలో అప్ చలో ప్లీజ్ కారు సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి చాలా అంటే చాలా స్మూత్ గా అయితే ఉంది అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఈ కారు 4 టైర్లు కూడా సారీ 5 టైర్లు స్టెప్నీ టైర్ తో సహా ఈ కారు 5 టైర్లు కూడా 70 నుంచి 80% మధ్యలో అయితే ఉన్నాయండి అలాగే ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో అయితే ఉంది అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉంది అలాగే కారుకి పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు పవర్ విండోస్ 4 వర్కింగ్ లో అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీస్ చూసుకున్నట్లయితే ఈ కారుకి 2 కీస్ అయితే ఉన్నాయండి అలాగే ఈ కారు సేఫ్టీ పరంగా ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది కార్ సీట్ కవర్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 70% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి 100కి 70% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే ఈ కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే గ్రే కలర్ కార్ అండి చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది అక్కడక్కడ కనపడనట్టుగా 1-2 చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి ఫ్రంట్ బంపర్ కి బ్యాక్ బంపర్ కి గీతలు పడితే మాత్రం టచ్ అప్స్ అయితే జరిగాయి ఢిల్లీ కార్లకు అయితే టచ్ అప్స్ అనేది కామన్ ఉన్నది ఉన్నట్టుగానే చెప్తున్నాను ఇదే కారు మీరు ఢిల్లీ వచ్చి కొనాలంటే మాత్రం డీలర్స్ ఏమంటారు అంటే ఒరిజినల్ పెయింట్ అని అంటారు ఎక్కడైనా ఢిల్లీ మొత్తం నేను అలా అయితే చెప్పనండి ఉన్నది ఉన్నట్టుగానే చెప్తాను గీతలు పడ్డాయని అక్కడక్కడ అయితే టచ్అప్స్ అయితే జరిగాయి 100కి 100% ఈ కార్ నాన్ యాక్సిడెంట్ కార్ అండి కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే పిల్లర్స్ అండి ఏ బిసి రైట్ లో ఉన్నటువంటి 3 పిల్లర్స్ కానీ లెఫ్ట్ లో ఉన్నటువంటి 3 పిల్లర్స్ 6 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రైట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కానీ లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఫ్రంట్ లో వచ్చేటటువంటి 2 లెగ్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే రేడియేటర్ పట్టి కూడా కంపెనీ లేబుల్స్ అయితే ఉంది ఎటువంటి చేంజింగ్ అయితే కాలేదు అలాగే డోర్కి వచ్చే లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి కారుకి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదండి ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కారుకి
థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉండండి. ఈ కారుకి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది. కార్ మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు. కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి. ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే మూడు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారండి. ఈ కార్ కాస్ట్ మూడు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు అయితే కారు ఓనర్ గారు చెప్తున్నారు. ఈ మూడు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు ఫిక్స్డ్ రేట్ కాదు, ఇందులో బార్గెనింగ్ ఉంది. కానీ కొద్దిగానే ఉందండి, కొద్దిగానే బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కింద టైటిల్స్ లో ఉన్నటువంటి మా హఫీజ్ బాబీ, మా అన్నయ్య బాబీ నెంబర్ కానీ హఫీజ్ గాని అయితే కాల్ చేయండి. లాస్ట్ కాస్ట్ ఏంటనేది ఫోన్ లో అయితే చెప్తారండి. ఈ కారు ఏబిఎస్ కార్ అండి. రెండు వేల పద్నాలుగులో ఏబిఎస్ కార్లు రాలేదు, ఎండింగ్ నుంచి వచ్చే ఇది ఏబిఎస్ కారు. అలాగే ఆటో ఫోల్డబుల్ మిర్రర్స్ అయితే ఉన్నాయి, అంటే బటన్ నొక్కితే ఆటోమేటిక్ గా ఫోల్డబుల్ అయితే అండి. ఇది కొద్దిగా వర్షన్ కూడా మారిద్దండి, చాలా బాగుంటది ఈ కారు. ఫ్రెండ్స్ మూడు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు ఫిక్స్డ్ రేట్ కాదు, బార్గెనింగ్ అయితే ఉంది. కారు మొత్తం చూపిస్తాను, చలో వచ్చేయండి. ఫ్రెండ్స్ చూడొచ్చండి, మారుతి సుజుకి స్విఫ్ట్ విడిఐ ఏబిఎస్ కార్ అండి. గ్రే కలర్ కారు. ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. కనపడనట్టుగా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఒకటి రెండు అయితే ఉంటాయండి. చూడొచ్చు, హెడ్ ల్యాంప్ చూసుకున్నట్లయితే వందకి తొంభై శాతం హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి. అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, అలాగే గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, అలాగే ఫాగ్ ల్యాంప్స్ కానీ అలాగే గ్రిల్ అప్పర్ గ్రిల్ కానీ లోయర్ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే కార్ యొక్క చూడొచ్చండి, లెఫ్ట్ సైడ్ వీవింగ్ అండి. లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు, చాలా నీట్గా అయితే ఉంది. చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉంటాయండి, లేవని చెప్తా కానీ, ఎందుకంటే పెద్ద పెద్ద లేవు కాబట్టి నేను లేవని చెప్తున్నాను. పెద్దగా ఉంటే మాత్రం నేను మన యూట్యూబ్ ఛానల్లో వీడియో అయితే అప్లోడ్ అయితే వందకి వంద శాతం అయితే చేయనండి. కనపడనట్టుగా ఒకటి రెండు అయితే ఉన్నాయండి. అలాగే టైర్ పర్సంటేజ్ చూసుకున్నట్లయితే చూడొచ్చు, దాదాపుగా ఎనభై శాతం టైర్ అయితే ఉందండి. ఎనభై శాతం టైర్ ఉంది. అలాగే చూడొచ్చు, దగ్గరగా కూడా లెఫ్ట్ సైడ్ వీవింగ్ అనేది చూపిస్తున్నాను. అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఎనభై శాతం ఉంది. కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ అనేది చూపిస్తున్నాను. చూడొచ్చండి, బ్యాక్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. రెండు టెయిల్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. చూడొచ్చు, చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. అలాగే కార్ యొక్క రైట్ సైడ్ వీవింగ్ అనేది చూపిస్తున్నాను. చూడొచ్చండి, రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. ఒకసారి చూడొచ్చు, చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. లైట్గా ఢిల్లీ కార్లకు టచ్అప్లు అయితే అండి. గీతలు పడితే మాత్రం టచ్అప్స్ అయితే జరుగుతాయి. ఉన్నది ఉన్నట్టుగానే చెప్తున్నాను. కారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. చూడొచ్చు ఒకసారి, దగ్గరగా కూడా చూపిస్తున్నాను. అలాగే టైర్ పర్సంటేజ్ చూసుకున్నట్లయితే ఒక ఎనభై శాతం టైర్ అయితే ఉందండి. చూడొచ్చు, అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక ఎనభై శాతం టైర్ అయితే ఉందండి. అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే నాలుగిటికి రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. చూడొచ్చండి, రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. అలాగే నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి. సీట్ కవర్స్ చూడొచ్చండి, వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. మరీ సూపర్ ఉన్నాయని చెప్పలేము, మరీ బాగలేవని కూడా చెప్పలేను. వందకి డెబ్బై శాతం అయితే ఉన్నాయి. యూజ్ అయితే అవుతాయండి. లైట్గా అక్కడక్కడ కొద్దిగా రఫ్ అయితే అయింది. లైట్గా చూడండి, అక్కడక్కడే కనపడనట్టుగా ఉన్నది ఉన్నట్టుగానే చూపిస్తున్నాను. చూడొచ్చండి, చాలా అంటే చాలా నీట్గా అయితే ఉన్నాయి. సీట్ కవర్లు అయితే పర్వాలేదు, మంచిగా అయితే ఉన్నాయండి. అలాగే ఒకసారి మరి ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను. చూడొచ్చు, సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది. ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి. స్టీరింగ్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. అలాగే మీకు ఇది ఏబిఎస్ కార్ అండి. ఇందులో మ్యూజిక్ సిస్టమ్ కూడా మీకు మారిద్దండి. మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉంది. అలాగే ఏసీ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి. ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అనేది మారిద్ది ఇందులో మోడల్ కొద్దిగా. అలాగే డాష్బోర్డ్ లుక్ చూడొచ్చు, చాలా బాగుంది. అలాగే ఒకటి నుంచి దాదాపుగా ఐదు దాకా కూడా గేర్లు చాలా అంటే చాలా స్మూత్గా అయితే పడుతున్నాయి. అలాగే డాష్బోర్డ్ లుక్ కూడా, సారీ రూఫ్ కూడా చూడొచ్చు, రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. అలాగే ఒకసారి వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్ చూపిస్తున్నాను. చూడొచ్చండి, వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ వందకి డెబ్బై శాతం అయితే ఉన్నాయండి. ఇక్కడ చూడొచ్చు, కొద్దిగా లైట్గా రఫ్ అయితే, అంటే కొద్దిగా లైట్గా చినిగినట్టుగా అయితే ఉందండి లైట్గా. అలాగే ఒకసారి రీడింగ్ చూపిస్తున్నాను. చూడొచ్చు, రీడింగ్ అనేది చూపించడం మర్చిపోయాను. 72,301 కిలోమీటర్లు అయితే తిరిగింది. 72,300 కిలోమీటర్లు తిరిగింది. జెన్యూన్ రీడింగ్ అండి. క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు. చూడొచ్చు, అలాగే ఒకసారి డిక్కీ యొక్క స్పేస్ ఎలా ఉందనే చూపిస్తున్నాను. చూడొచ్చండి, బానెట్ కోల్దో ఎగ్బా సామ్య గ్లాస్ బి నీచే కరో. ఫ్రెండ్స్ చూడొచ్చండి, డిక్కీ స్పేస్ అనేది చాలా చక్కగా ఉంటుంది, స్పేసియస్ గా. చూడొచ్చు, అలాగే ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. మొత్తం కంపెనీ లేబుల్స్తో అయితే ఉందండి. చూడొచ్చు, మొత్తం
కంపెనీ గమ్తో అయితే ఉండండి అలాగే ఒకసారి స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 70 నుంచి 80% స్టెప్నీ టైర్ అయితే ఉంది అలాగే డిక్కీలో ఎటువంటి రస్ట్ అయితే రాలేదు జెన్యూన్ గా పర్ఫెక్ట్ గా అయితే ఉండండి చూడొచ్చు కంపెనీ పేస్టింగ్ తో అయితే ఉంది అలాగే ఇంజన్ చూపిస్తున్నాను ఒకసారి చూడొచ్చండి గాడి మే బయట ఎక్కా ఫ్రెండ్స్ ఆప్రాన్ చూసుకున్నట్లయితే రైట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ చూడొచ్చు కంపెనీ పేస్టింగ్ తో ఉంది అలాగే లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ చూడొచ్చు కంపెనీ పేస్టింగ్ తో ఉంది ఇక్కడి నుంచి మీరు మెకానిక్స్ కి చూపించుకోవచ్చు అలాగే రేడియేటర్ పట్టీ కూడా ఎటువంటి చేంజింగ్ అయితే కాలేదు 2014 డిసెంబర్ లో వచ్చినటువంటి రేడియేటర్ పట్టీనే ఉంది హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు చూడొచ్చు పర్ఫెక్ట్ గా చూపిస్తున్నాను ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి చూడొచ్చు అలాగే కంపెనీ లేబుల్స్ ఉన్నాయి చూడొచ్చండి 2014 లో వచ్చినటువంటి లేబుల్స్ కొత్తగా అంతే ఉన్నాయి చూడండి చాలా నీట్ గా అయితే ఉంది అలాగే టైమింగ్ చైన్ కూడా అయితే మారలేదు చూడొచ్చండి మీరు మెకానిక్స్ కి చూపించుకోవచ్చు టైమింగ్ చైన్ కూడా అయితే మారలేదు ఇంజిన్ యొక్క నాయిస్ కూడా చాలా స్మూత్ గా అయితే ఉండండి ఎక్బర్ యాక్సిలరేటర్ దేదు एक बार इंजन स्टार्ट कर सिंगल सेल्फ लो कार स्टार्ट అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి గాడి ఆఫ్ కర్ ఎక్ బార్ ఇదరా సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి ఇదరా నాకు ఇంజన్ ఆఫ్ కర్ 2014 కార్ డిసెంబర్ కార్ అండి ఏబిఎస్ కార్ అండి ఏబిఎస్ అయితే ఉంది ఏబిఎస్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉంది 2014 డిసెంబర్ కార్ 72000 తిరిగింది పక్కడ షోరూమ్ ట్రాక్ అయితే లేదండి బయట చేపి అంటే బయట జనరల్ సర్వీసింగ్ చేపించినటువంటి కార్ అండి ఫ్రంట్ గ్లాస్ తప్పితే మొత్తం గ్లాసులు కూడా అన్ని 2014 గ్లాసులే ఉన్నాయండి ఈ కారుకి నాన్ యాక్సిడెంట్ కార్ అండి కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే 385000 రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్ కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పివిసి మున్నాని బై జై హింద్.